నమస్కారం, వెల్కమ్ టు కప్రాస్ ఫ్యామిలీ ఛానల్. దోస్కాయ రెడీగా పెట్టేసుకొని నాతో పాటు మీరు కూడా చేయండి వీడియో చూస్తూ. హెడ్ డస్ట్ కిడింగ్. అర్థమైంది కదా, దోస్కాయ సాంబార్ చేస్తున్నానని ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇది మీకు క్లారిటీగా తెలియడం కోసమే చూపిస్తున్నాను. విడివిడిగా ఉంటే ఎంత ఉంది చింతపండు, ముద్దగా దగ్గరికి చేస్తే ఎంత ఉందో చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, అందాక ఇంకా చింతపండు వేసుకోండి. చింతపండు ఇలా మనం సాంబార్ చేయడానికి ముందే ఓ అరగంట ముందే నానబెట్టుకోవాలి. సాంబార్లోకి ఇలా కొబ్బరి వేసుకోవాలని ఏం లేదు, ఇది ఆప్షనల్. కానీ కొబ్బరిలోని ఒకలాంటి కమ్మదనంతో టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి ప్రిఫర్ చేయడమే. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఇలా తురుముకున్నా పర్వాలేదు. లేదంటే కాస్త మిక్సీలో పట్టుకొని పూర్తిగా పేస్ట్ లాగా కాకుండా పొడి పొడిగా పట్టుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసుకుంటున్నాను. ఇందులో ఏ ఆయిల్స్ వేసినా ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఈ కమ్మదనం అనేది వచ్చేసరికి సాంబార్ కి పల్లి నూనె లేదంటే కొబ్బరి నూనెతో చేసిన బాగుంటుంది. ఈ 2 టేబుల్ స్పూన్ ఇది కొబ్బరి నూనె వాడాను నేను. వన్ టీ స్పూన్ జీలకర్ర ఆయిల్ వేడిన తర్వాత వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, ఇంగువ పప్పు కావాలంటే కాస్త ఇంగువ, మెంతి పొడి నేనైతే ఖచ్చితంగా వాడతాను చిన్నది. మీరు పెద్ద టీ స్పూన్ అయితే అందులో 1/2 టీ స్పూన్ అనుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్ని కలిసి వేసేస్తాను. పుదీన చాయిస్, ఉల్లిగడ్డ కూడా చాయిసే. తొందరగా పాడైతుంది అని అనుకుంటే యాక్చువల్గా ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయితే తొందరగా ఏం పాడవదు. ఎండాకాలమే కొన్ని సాంబార్లు మనం తెల్లారి తింటే బాగుంటుంది టేస్ట్, అందుకోసం ఇది నిలుస్తుంది నిలవదు అని చెప్పడం లేదు. అంటే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా చేసుకునే అలవాటు ఉంటే ఇవన్నీ అక్కర్లేదు. కానీ సాంబార్లు తెల్లారి పొద్దున కొంచెం ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది, అందుకోసం చెప్తున్నాను. ఉల్లిగడ్డ ఒకసారి, దోసకాయ ఒకసారి సపరేట్గా మగ్గక్కర్లేదు, అన్ని కలిపితే ఒకటేసారి సరిపోతుంది. లేదంటే అవి ఉల్లిగడ్డలు ఎక్కువ అయిపోతాయి. ఉల్లిగడ్డ ఫస్ట్ చేసుకొని మళ్ళీ దోసకాయ వెనుక సీవి వేసుకునే వరకు, ఈ దోసకాయ నిన్న చూపించాను కదా దోసకాయ ఆవులు పెద్దగా ముక్కలు చేసుకొని ఈ రోజు వాడుకుంటున్న సాంబార్లోకి చూసారా, అల్లం వెళ్ళిపోయి మర్చిపోయాను వేసుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగా పసుపు, యాక్చువల్గా నేను వాడే వెజలు ఓన్లీ సర్వింగ్ది, అయినా నేను ఈ ఒక దాంట్లో కుక్ చేసి ఇంకో దాంట్లో సర్వ్ చేయడం తప్పించుకోవడానికి ఒక్కొక్కసారి ఇక అట్లా పనులు చేసేస్తాం. ఇందులోనే సర్వ్ చేసుకోవాలనుకున్నా కాబట్టి ఇందులోనే వండేస్తున్నా. మీరు కనుక చేసుకుంటే జాగ్రత్తగా చేసుకోండి. ఇలా అన్ని కలుపుకొని సిమ్ కానీ మీడియం కానీ పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. అరగంట ముందు చింతపండు నానేసి పెట్టుకోవాలని చెప్పాను కదా, నేను పని వేరే పనులు చేసుకుంటే నాకు గంటనే అయింది. చూడండి అరగంటకి గంటకి చాలా తేడా అవుతుంది, ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. సో ఆ గంట ముందు వేసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్ క్విక్గా అయిపోతుంది జ్యూస్ తీయడం. నేనైతే ఒక్కొక్కసారి చింతపండు నానబెట్టుకోవడం కూడా మర్చిపోతా. అంటే ముందు ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు అనుకున్నప్పుడు నాకు టైం సెట్ అయినప్పుడు ఏం చేసేస్తా అంటే ఆ చింతపండుని అట్లనే వేసేస్తా డైరెక్ట్ నానబెట్టకుండా, కాకపోతే పిప్పి అడ్డొస్తుంది. ఆ వాటర్లో బాయిల్ వచ్చినప్పుడు అందులో పులుసు అంతా వాటర్లోకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయి టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ ఆ చింతపండు పిప్పి మధ్యలో వస్తుంది కదా, అందుకోసం. లేదంటే మర్చిపోతే నాలాగా చేయండి, మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటే ఇలా జ్యూస్ చేసి పెట్టుకోండి ముందే. ఇది కొంచెం తీసుకున్నా కూడా మళ్ళీ అందులో ఉంటుంది పులుసు ఉంటుంది. మనము పులిహోర పులుసుకి అయితే పూర్తిగా అందులో ఉన్న పులుసు అంతా పిండయ్యాము, కొంచెం చిక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ దీంట్లో పర్వాలేదు, మనం పూర్తిగా పిండేసినా పర్వాలేదు. ఇదిగోండి మళ్ళీ ఒకసారి పిసికేసి
మళ్ళీ ఇంకోసారి చేస్తున్నా. ఇంతకుముందు మూత తీసుకసేపు మగ్గించుకోవాలన్నాం కదా, 1 or 2 minutes మగ్గించేసుకుంటే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటే పారలల్ గా కొంచెం మగ్గుకుంటూ మొత్తం సాంబార్ సెట్ వేయ సాల్ట్ వేయట్లేదు. ఇవే అబ్జర్వ్ చేసుకుంటాయి దోసకాయ ముక్కలు అంతా వేస్తే సాల్ట్ ఇప్పుడే. సో దోసకాయలకు సరిపోయేంత సాల్ట్ మాత్రమే ఇప్పుడు వేసుకుంటున్నా. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత అందులో దోసకాయలో ఉండే న్యాచురల్ వాటర్ తో కుక్ అవుతుంది కాబట్టి మనకి అడుగంటుతుందా అన్న టెన్షన్ కూడా ఉంటుంది. మరో 2 నిమిషాలు కలుపుకోవాల్సిన అక్కర్ లేకుండా, అంటే ఒకసారి ఇలా కలుపుకొని సెట్ చేసుకొని కలుపుకోవాల్సిన అక్కర్ లేకుండానే ఇంకో 2-3 నిమిషాలు మూత వేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు గుజ్జు చేసుకోవడం అటు స్టవ్ మీద సాంబార్ అవుతుంది, ఇటు పక్కన మధ్య మధ్యలో చేసుకోవడం పాసిబుల్ కాదు, అక్కడ దాని మీదే గ్యాస్ అంతా ఉంటుంది ఏమైతుందో అని అనుకుంటే ముందే పని స్టార్ట్ చేసుకునే ముందే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్క పెట్టుకుంటే మనకి ఇంకా జాస కూడా ఉండదు, ఒక పని అయిపోతుంది. మనకి సాంబార్కి ఎలాగో నీళ్లు పడతాయి కాబట్టి టెన్షన్ లేకుండా ఇలా నీళ్లు పోస్తూ పోస్తూ చూడండి, ఇప్పుడు పిసుకుంటే అసలు ఇందులో నిమ్మకాయ కలర్ కూడా రావట్లేదు, చిన్నగా వస్తుంది. అంటే అంత చివరి వరకు కూడా పిసికేసుకుంటే నో ప్రాబ్లం. పెట్టినప్పుడు చూపించాను కదా అంత చింతపండుతో ఇంత పులుసు వచ్చింది నాకు. మనకి సాంబార్లో నీళ్లు ఇంకా అవసరం పడతాయి, అప్పుడు నేను చూపిస్తాను ఎలా నీళ్ళు పోసుకోవాలో. ఇది పూర్తిగా ఉడకక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ వాటర్ చింతపండు అదంతా దాంతో ఉడుకుతుంది కదా, ఎక్కువ అయితే పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి చూడండి ప్రెస్ చేస్తే పూర్తిగా వెళ్ళట్లేదు. ఈ మాత్రం ఉంటే చాలు, ఇంతకుముందు 2-3 మినిట్స్ టెన్షన్ లేకుండా మూత పెట్టుకొని చూసుకోవచ్చు అన్నాను కదా, ఒక 5-6 మినిట్స్ అయినా పర్వాలేదు కానీ మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే బెస్ట్. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, తురుము, బెల్లం ముక్క. మీరు బెల్లం ముక్క ఇంత కావాలంటే ఇంత చిన్నగా వేసుకోండి, పులుసుకి అంటే పులుపు వాటికి బ్యాలెన్స్డ్గా బాగుంటుంది. మాకు సాంబార్లో కొంచెం తీపి వేసుకునే అలవాటు ఉంది కాబట్టి నేను ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి ఉడికిస్తున్నాను, ఒక 2 మినిట్స్ ఏ ఉంటుంది, ఎక్కువసేపు ఉంచాను ఎందుకంటే మళ్ళీ చింతపండు నీళ్లు కూడా పోస్తాను. కొంతమందికి ఏంటంటే చింతపండు నీళ్లు పోస్తే ఉడకదేమో అని ఫీలింగ్, కానీ దోసకాయ లేతగా ఉంటే ఈ నీళ్లు చింతపండు 2 ఒక్కసారి పోసుకున్నా పర్వాలేదు. నాకు కొంచెం ముదిరింది అందుకోసమే నీళ్లు ఒకసారి పోసుకుంటాను, చింతపండు ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చింతపండు వేసుకుంటాను, లేదంటే 2 ఒకసారి వేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కాబట్టి ఫుల్ మంట పెట్టుకొని ఉడికించుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఫుల్ మంట మీద పెట్టుకొని ఉడికించుకుంటే చూడండి ఎంత తొందరగా బాయిల్ వచ్చేసిందో. ఇందులో ఇంతకుముందు చింతపండు జ్యూస్ చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసేస్తున్నాను. ఇంతకుముందు దోసకాయలకు మాత్రం సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను, ఇప్పుడు ఈ సాంబార్ కదా ఈ చింతపండు నీళ్లు అన్నిటికి కలిపి సరిపోయేంత ఎక్కువ తక్కువలు మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగే అంటే ఉడికిన తర్వాత పప్పు కానీ సాంబార్ పొడి కానీ వేసుకోకుండా చేస్తే దోస ముక్కల చారు అవుతుంది. అంటే పప్పు వేసుకోవచ్చు సాంబార్ పొడి లేకుండా చేసేస్తే దోస ముక్కల చారు అవుతుంది, సాంబార్ పొడి వేస్తే సాంబార్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇంత పైకి నీళ్లున్నాయి కాబట్టి మనం మంట మంచిగా పెట్టేసుకుని మూత పెడితే మసిలిపోయి నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మనం మూత పెట్టుకో అక్కర్లేదు. అండ్ నాకు ఇంకా కొన్ని నీళ్లు పడతాయని తెలుసు కాబట్టి ఇంకా కొన్ని నీళ్లు పోస్తున్నా. అంటే ఇంచుమించు నేను చూపించిన చింతపండు అవన్నీ కొలతలకి ఆ దోసకాయల కొలతకి మొత్తం సాంబార్కి అంతా కలుపుకొని 1.5 లీటర్ నీళ్లు పడతాయి. దోస ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి పై వరకు వచ్చింది. చూడండి ఇది మంచిగా మసిలింది, ఇది నేను ఉడికించడం చూపిస్తా ఉడికి అనేది. చూడండి ఇది పొట్టున్న పార్ట్ కొంచెం అట్లాగే ఉంటుంది, ఇక్కడ
ఇలా అంటే వెళ్ళిపోతుంది సో ఇది మంచిగా ఉడికింది ఇప్పుడు సాంబార్ అంటే పెద్ద పని అని అనిపిస్తుంది కానీ అంత పెద్ద పని ఏం కాదు సింపులే అంటే టైం ఎక్కువ పడుతుంది ఈరోజు సాంబార్ కి నేను 3/4 కప్పు కందిపప్పు ఉడకబెట్టింది తీసుకున్నాను దీనికి డబుల్ కూడా వాడుకోవచ్చు అంటే 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు కానీ నేను తక్కువే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పప్పు నేను నీళ్ళు పై వరకు అయ్యాయి అందుకోసం ఇంత పైకి వచ్చింది మీరు జాగ్రత్తగా కంటైనర్ చూసుకోండి ఇదొక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి నది కొంచెం నిండు ఉందిగా పక్కకు వడే అవకాశం ఉన్నది ఇవన్నీ వాటించుకోకండి చూడడానికి కోసం నెమ్మదిగా కలుపుతున్నా యాక్చువల్గా ఇది మసిలిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏమి ఉండదు ప్రాబ్లము అంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు మసలు పెడతాం కదా అంతా థిక్నెస్ వస్తుంది అంటే ఈ వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోతాయి థిక్నెస్ వస్తుంది ఇది బాగా మసిలి నీళ్లు బయటికి పొంగకుండా ఉండడం కోసం ఇలా పొడుగు కాడ ఉన్నది గరిటైన్లో పెట్టుకుంటున్న జాగ్రత్త కోసం నేను ఇలా చూసుకోకుండా నిండుగా నీళ్లు పోసుకున్నందుకు ఈ పని చేస్తున్నా కానీ కొంచెం గ్యాప్ ఉండి ఇంత పై వరకు లేకపోతే ఈ గరిటలు ఈ మేనేజింగ్లు ఇవన్నీ అక్కర్లేదు మీరు కూడా నాలాగా సిల్లీ మిస్టేక్ చేయరని నేను అనుకుంటున్నాను కానీ మనిషిని నాకు ఏదో ఒక తప్పు చేస్తాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ కనుక అయితే ఇంత నిండుగా అయితే కొంచెం సాంబార్ని ఇంకొక వెజల్లోకి తీసుకొని ఇది అది విడివిడిగా వేడి చేసుకోండి అంతే ఇప్పుడు మన సాంబార్ అయిపోయింది చూసారు కదా అడ్జస్ట్ నుంచి కాస్త కిందికి వెళ్ళిపోయింది అండ్ ఇందులో శనగపప్పు వేయలేదు శనగపప్పు వేస్తే చాలా చిక్కగా వస్తుంది అందుకోసమని అండ్ శనగపప్పు వేసిన సాంబార్ కూడా తొందరగా ఖరాబ్ అవుతుంది ఈ గరిట ఉంది కదా ఈ గరిటని టక్కమని ముట్టుకోకండి కాస్త వేడి చూసుకొని ముట్టుకోండి అరే అదేంటో వేడే లేదు పర్వాలేదు ఓకే ఇక్కడుంది వేడి ఇక్కడ అంచు దగ్గర తక్కువ ఉంది సరే ఈ గరిటని ఇలా తీసేస్తున్నా తీసేసి ఇక ఫైనల్ ఏమున్నది కొత్తిమీర వేసేసుకోవడమే అయిపోయింది మన సాంబార్ ఈరోజు సాంబార్ ఇలా గిన్నె అంచు వరకు సరదాగా దీన్ని కూడా ఎంజాయ్ చేయండి బంద్ చేస్తున్నా స్టవ్ ఇదే పద్ధతిలో మనం మునక్కాడ సాంబార్ చేసుకోవచ్చు సొరకాయ సాంబార్ చేసుకోవచ్చు గుమ్మడికాయ సాంబార్ చేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ చేసుకోవచ్చు అన్నిటికీ ప్రాసెస్ ఇదే గుమ్మడికాయ సాంబార్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయతో ఇదే సాంబార్ ట్రై చేయండి సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఈరోజు ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటంటే ఏమి చెయ్యాలో కాకుండా ఏమి చెయ్యకూడదో కూడా నేర్చుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదం లోకేజ్ బాయ్ బాయ్.